హాయ్ ఫ్రెండ్స్ నేను డివిఆర్ మీరు చూస్తున్నారు లాగిన్ హర్ష యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఇక ఈరోజు వీడియోలో తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారు రైతుల పంట సహాయం కోసం అందించేటువంటి రైతు బంధుకు సంబంధించినటువంటి డీటెయిల్స్ ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్ ఇక వీడియోలోకి వెళ్లే ముందు చిన్న రిక్వెస్ట్ మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్నటువంటి బెల్ సింబల్పై క్లిక్ చేయండి అలాగే వీడియోకి ఒక చిన్న లైక్ చేసి షేర్ చేయండి ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే కేసీఆర్ రైతు బంధు రెండవ విడతకు సంబంధించినటువంటి డబ్బులపై రకరకాల వార్తలు అనేవి రావడం అయితే జరుగుతుంది దీపావళికే రైతు బంధు అని కొన్ని పేపర్స్లో ఆల్రెడీ ముందే రావడం కూడా జరిగింది అసలు కేసీఆర్ రైతు బంధు రెండవ విడత ఎప్పుడు అనేది మనం ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్ ముందుగా మనం తెలుసుకోవలసినటువంటి విషయం ఏమిటి అంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుండి కానీ వ్యవసాయ శాఖ నుండి కానీ రైతు బంధు రెండవ విడత ఎప్పుడు విడుదల చేస్తారు అనే దానిపై అధికారిక ప్రకటన కానీ అధికారికంగా తేదీని కానీ ప్రకటించలేదు దీపావళికి వచ్చే అవకాశం ఉంది అని సోషల్ మీడియాలో ఈ న్యూస్ అయితే బాగా వైరల్ అవ్వడం జరిగింది దీపావళి అనేది పూర్తి అవడం అయిపోయింది అంటే దీపావళి పండుగ అనేది పూర్తయిపోయింది కానీ రైతు బంధు డబ్బులు అయితే రైతులకు అందలేదు ఈ కేసీఆర్ అందించేటువంటి రైతు బంధు రెండవ విడతకు సంబంధించినటువంటి డబ్బులు డిసెంబర్ నెలలో వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది అది కూడా డిసెంబర్ చివరి నాటికి వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది మనకు పిఎం కిసాన్ ఏడవ విడత డిసెంబర్ మొదటి వారం నుండి మొదలవుతుంది అలాగే కేసీఆర్ రైతు బంధు కూడా డిసెంబర్ నెలలోనే రైతుల ఖాతాల్లో జమ అయ్యేటువంటి అవకాశం అయితే ఉంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుండి అధికారికంగా ఈ రైతు బంధు రెండవ విడతపై ఏ విధమైనటువంటి ప్రకటన అయితే ఇంతవరకు రాలేదు ఫ్రెండ్స్ ఇది రైతు బంధుకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇక రైతు బంధుకు సంబంధించినటువంటి అధికారికంగా ఏదైనా ప్రకటన వచ్చినా పీఎం కిసాన్కు సంబంధించి అఫీషియల్ న్యూస్ ఏదైనా రిలీజ్ అయినా మన ఛానల్లో తప్పకుండా అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ ఇది ఈరోజు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో అనేది మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరొక లేటెస్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్